మణిపూర్ దారికొచ్చింది. ఓవైపున హెలికాప్టర్లు వినియోగిస్తుండటం, డ్రోన్లు వినియోగిస్తుండటంతో దర్జాగా మనం ఎవరినైనా కాల్ చేయొచ్చు, ఎవరినైనా చంపేయచ్చు అంటూ విచ్చలవిడిగా తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే పైనుండి చూసి కాల్చేవతలు పడేస్తారండి. తమ ప్రాణాలు పోతాయన్నప్పుడు భయం, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలన్నప్పుడు ధైర్యం. అదే జరిగింది ఇన్ని రోజులుండి. ఇప్పుడైతే వరుసపెట్టి అటాక్స్ నేపథ్యంలో వెనక్కి దగ్గర గత కొన్ని రోజులుగా హింసతో అట్టుడికిన మణిపూర్లో పరిస్థితి నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. సోమవారం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొన్ని గంటల పాటు సడలించారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. పెట్రోల్ బంకుల దగ్గర కార్లు, ఇతర వాహనాలు బారులు దీన్ని ప్రధాన రహదారులు, కూడలలో భారీగా సైన్యం, పారామిలిటరీ బలగాలు కనిపించినాయి. డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘాను పటిష్టం చేశారు. ఈ నిఘాను మణిపూర్లో ప్రాంతాలకు పరిమితం చేయలేదు. మయన్మార్ సరిహద్దుల్లో కదలికలను కూడా డ్రోన్లతో పర్యవేక్షించారు. ఆధునిక సైనిక పోరులో మూడో కోణాన్ని వినియోగించడం కీలకం. భద్రతా బలగాలు మరింత సమర్థంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు కీలక ప్రదేశాలపై దాడి చేసే శక్తులను నిరోధించేందుకు తోడ్పడని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా ప్రకటించారు.